నా ఇంకొక కోడలి పిల్లని కూడా కలుసుకుంటే బాగుంటుందేమో. యాక్చువల్లీ మన తెలుగు పిల్లే అలా పక్కకి వెళ్ళింది, అక్కడ అద్భుతమైనటువంటి పాత్రలు చేస్తోంది. ఐశ్వర్య రాజేష్ చిత్రంలో అద్భుతమైన పాత్రలో రేణు పాత్రలో మనకు కనిపిస్తుంది, రెండో కోడలిగా కనిపిస్తోంది. లెట్ మీ వెల్కమ్ ఐశ్వర్య ఆన్ టు ది స్టేజ్. ఎస్, ఇప్పుడు నేను హాయిగా తెలుగులో మాట్లాడుకుంటాను, ఎందుకంటే మనమ్మాయి కాబట్టి తెలుగు బాగా వచ్చు కాబట్టి మా ఐశ్వర్యతోటి మాట్లాడతాను. ఎరా, నువ్వు అద్భుతమైన పర్ఫార్మర్వి, నువ్వు మంచి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నావు. ఇంత పెద్ద మల్టీ స్టారర్ సినిమా, అది కూడా మణిగారి చిత్రంలో నటించడం అనేది, ఎంత బాగా చేసినా కూడా ఓ చిన్న బాధ్యత ఓ భయం ఉంటుందా? అందరికీ నమస్కారం. అండ్ తెలుగు అమ్మాయిని యాక్చువల్గా సెటిల్డ్ ఇన్ చెన్నై. మణి సార్ సినిమాలో యాక్ట్ చేసేది అందరికీ ఒక కళ, ఒక ఒక నాకు కూడా అలాగే ఉండింది, ఇది నిజమా లేకపోతే కళ అన్నట్టే ఉండింది. బాధ్యత ఎక్కువ ఉండింది, భయం అంతకంటే ఎక్కువ ఉండింది. కానీ నిజంగా చెప్పాలంటే నేను చాలా ఒక 20 ఫిల్మ్స్ దాకా చేశాను తమిళ్లో, కానీ మణి సార్తో వర్క్ చేసినంత కంఫర్టబుల్గాను, అంటే ఒక యాక్టర్ ఇఫ్ ఈజ్ అ గుడ్, ఐ మీన్ ఇఫ్ ఓ షీ ఓ హీ ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్, ఆయన దగ్గర అంతే అలాగా లడ్డూలాగా యూజ్ చేసుకుంటారు, అస్సలు భయపడ అవసరం లేదు. ఐ థింక్ ఐ వాజ్ మోర్ కంఫర్టబుల్ విత్ మణి సార్ అవుట్ ఆఫ్ ఆల్ ది డైరెక్టర్స్ ఐ వర్క్డ్ విత్. సో అలాగా ఒక చిన్న బిడ్డకు కూడా అర్థమైపోతుంది ఆయన చెప్పేది, అంత బాగా నేర్పిస్తారు ఆయన. అండ్ ఐ థింక్ ఇట్స్ సచ్ అ బిగ్ హానర్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ స్టేజ్, ఈ స్టేజ్లో నేను వచ్చి మణి సార్ మూవీలో యాక్ట్ చేసేది. ఐ థింక్ ఇట్స్ సచ్ అ బిగ్ హానర్. అండ్ థ్యాంక్ యూ మణి సార్, అండ్ థ్యాంక్ యూ రహమాన్ సార్, అండ్ సంతోష్ శివన్ సార్ సినిమాటోగ్రాఫర్ చాలా అద్భుతంగా చూపించారు, అండ్ అరుణ్ విజయ్, అరవింద్ స్వామి గారు, సింబు, విజయ్, సేతుపతి, డయాన, ఎరప్ప, అదితి రావు, హైదరి, జ్యోతిక మ్యామ్, అండ్ అందరికీ థ్యాంక్స్. అండ్ ఇట్స్ గోన్ బి అ బ్రిలియంట్ ఫిలిం, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ తల్లి, అండ్ ఆల్ ది బెస్ట్ యూ. ఎదురు చూస్తూ ఉన్నాం ఈ నవాబ్ గారి కుటుంబం ఎలా ఉండబోతుందో, ఎంత డెన్స్గా డీప్గా మీ అందరి పర్ఫార్మెన్సెస్ ఉండబోతున్నాయో చూడబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ యూ. వెల్, ఎన్ని ఎమోషన్స్ బయటకు వచ్చినా కూడా వాటి వెనకాల ఒక కథ, కథన ఉండి ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉండకపోతే, ఆ పాయింట్ పివోటల్ పాయింట్ డైరెక్టర్ కాకపోతే సినిమాలు తేలిగ్గా సూపర్ఫిషియల్గా వెళ్ళిపోతాయి. కానీ మణిరత్నం గారి సినిమాలు ఇరుసుకు కట్టినట్టుగా మనని ఇక్కడి